Hello students, ikkada Telangana State Board of Intermediate Education first year intermediate sambandhinchi model question paper English subject manam chustunnam. Idi manaki TSBI board lo kuda available ga undi. So danni meeku chaala mandi adugutunna karananga morning nunchi ippudu varaku dadapu oka 60 70 message lethe chesirru. So dani kosam aithe nenu video upload chestunnanu. Daichesi meer ee video ni aithe like cheyandi, mee friends ki share cheyandi. మీకు పేపర్ కోడ్ సెట్ లాంటివి తెలియాలి అంటే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ స్టూడెంట్స్కి సెట్ విషయంలో కొంత లేట్ అయితే జరుగుతుంది, రిలీజ్ చేయడానికి బోర్డు వాళ్ళు కొంత లేట్ చేస్తున్నారు. బట్ తెలంగాణ స్టేట్ మాత్రం ఏపీ కంటే కొంత ఎర్లీగా అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు ఏదేమైనట్టుకి మీరు ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు 1.5 అవర్ ముందుగానే ఎగ్జామ్ సెట్ అయితే తెలుస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూడండి. సెక్షన్ ఏకి సంబంధించి మీకు ఎనటేషన్స్ ఉన్నాయి. ప్రోజ్ నుంచి ఒక సెక్షన్ ఉంటుంది, పోయిటరీ నుంచి ఒక సెక్షన్ ఉంటుంది, మీకు తెలుసు. సో ఇక్కడ చూసుకొని దాన్ని బట్టి ఈ క్వశ్చన్స్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్స్ కూడా చదవండి. అండ్ బోర్డు మోడల్ పేపర్లోంచి మనకి కనీసం 40-50% మినిమం పాస్ మార్కులు అయితే కలిసేదానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుకోండి. అండ్ అలాగే గ్రామర్ విషయంలో ముఖ్యంగా సేమ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ మీరు ఏవైతే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉందో అలాంటి మోడల్స్లో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. గ్రామర్ విషయంలో మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇవే పేపర్ కాదు, కానీ ఈ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. సో మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, అండ్ మిస్సింగ్ లెటర్స్ కావచ్చు, అండ్ అలాగే మీకు ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ వర్డ్స్ని ఎక్కువ సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి మార్కులు గెయిన్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ వర్బ్ ఫామ్స్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కావచ్చు, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఓకేనా, కరెక్టింగ్ అండర్లైన్ ఎర్రర్స్ ఉంటాయి అవి ఒకటి, మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి, ఆ తర్వాత సైలెంట్ కాన్సనెంట్ లెటర్స్కి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకోండి. సిలబుల్స్కి సంబంధించి, ఆ తర్వాత సౌండ్ డిఫరెంట్ ఏదైతే బోల్డ్ లెటర్స్లో ఉన్నాయో వాటికి సంబంధించిన ఆన్సర్లు, అండ్ సిలబుల్స్కి సంబంధించినవి, ఆ తర్వాత వెన్ డయాగ్రామ్కి సంబంధించి పై చార్ట్ ఒకటి ఇస్తారు పారాగ్రాఫ్. సో వీటన్నిటిని కూడా మీరు ప్రయత్నం చేయండి, పారాగ్రాఫ్ క్వశ్చన్ కానీ పై చార్ట్ కానీ. సో ఇది అన్నమాట, ఇది టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మోడల్ ఇంగ్లీష్ పేపర్ క్వశ్చన్ పేపర్. ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఏదైతే ముందు కంటెంట్ ఉందో మనకి టెక్స్ట్ బుక్లో ప్రోజు పోయిటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మీరు మ్యాక్సిమం చదువుకుంటే కలిసేదానికి, కొన్ని కలిసేదానికి అయితే అవకాశం ఉంది. ఇవి కూడా కంప్లీట్గా చదవడానికి అయితే ట్రై చేయండి. ఐ విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ కొంత సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.